కడప జిల్లాలో ఉన్న శ్రీ మధ్వీరాజ్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ హెచ్ఆర్సీసీఐ జాతీయ చైర్మన్ సింగమల వెంకటరమణయ్య దర్శించుకున్నారు. అనంతరం వారి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ తెలంగాణలో రెండు రాష్ట్రాలలో కూడా సంస్థ సభ్యులు ఉత్సాహంగా అనేక కార్యక్రమాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల వారి కోసం పాటుపడుతూ అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. ఎక్కడైతే పేద ప్రజలు సమస్యలతో ఉన్నారో వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని వారు సంస్థ సభ్యులకు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ హెచ్ఆర్సీసీఐ జాతీయ చైర్మన్ సింగమల వెంకటరమణయ్య తెలిపారు. అంతేకాకుండా ఎక్కడా కూడా ధర్నాలు, రాస్తారోకోలు, బంధులు చేయకూడదని చెప్పడం జరిగింది. సంస్థ ద్వారా స్వతహాగా సమస్యను పరిష్కరించుకోవాలని, ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటూ ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిలా ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు డివిజన్ చైర్మన్ సుధాకర్, హెచ్ఆర్సీసీఐ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి దగ్గర దగ్గర 2 సంవత్సరాలు కావస్తున్నది. ఇందులో 13 మంది సభ్యులతో మొదలైన ఈ సంస్థ ఈరోజు 317 మంది తయారయ్యారు. ఈ 317 మందిలో 2 రాష్ట్రాలలోనూ, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, 2 రాష్ట్రాలలో కూడా మన సంస్థ సభ్యులు ఉత్సాహంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల వారి కొరకు పాటుపడుతూ అహర్నిశలు కష్టపడుతున్నారు. అందుకోసమని చెప్పేసి ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సుల కోసము మేము 317 మంది లిస్టును తీసుకుని వచ్చి ఈరోజు పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అందులో ఇక నుంచి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో ముందుకు నడుస్తామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాము. తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తున్న మా సభ్యులకు ఈ పాత్రికేయుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తర్వాత ఈ బ్రహ్మంగారి మఠంలోని మైదుకూరు డివిజన్లోని ప్రతి సభ్యుడికి కోరుకునేది ఏంటంటే, ఎక్కడైతే మన యొక్క పేదవారి యొక్క సమస్యలు ఎదురవుతున్నాయో, మీ చెత్తకు రాకపోయినా మీరు వారి చెత్తకి వెళ్ళి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా ధర్నాలకు కానీ, రాస్తారోకులు కానీ, బంధులు కానీ, వేరే మీరు పార్టీలతో కలిసి పాటుపడద్దని చెప్తున్నాను. మనమే మన సంస్థ తరపునే వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకపోతే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా ఉండాలని ఈ సందర్భంగా వీళ్ళందరికీ కోరుకుంటున్నాను.